రెండు రోజులుగా నిన్న మొన్న ఈరోజు ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్లిపోయింది అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు ట్వీట్స్ ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. నేను మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తాను చేస్తాను అని చెప్పి ప్రపంచ స్థాయి అమరావతి రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద స్కామ్ని మీరు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. బాబు గారు, మీరు మొదట నూజివీడు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నాం. నూజివీడు ప్రాంతం అనువైన ప్రాంతం అని చెప్పేసి మీ అనుమానుల ద్వారా మీ పచ్చపత్రికల ద్వారా ప్రచారం చేయించి కొంతమందిని అక్కడ కొనుగోలు చేసి వాళ్ళని బలి చేసి మరలా మీరు అమరావతిని రాజధానిగా ఎంచుకోవటంలో అసలు మీ ఉద్దేశం ఆ రోజే మేము బయటపెట్టాం. చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటా ఉన్నాం, రైతులు కలిసి వస్తా ఉన్నారు, మాతో అందరూ కూడా సహకరిస్తున్నారు అని చెప్పిన మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రైతులు మీతో కలిసి వచ్చారా? బడుగు బలహీన వర్గాల రైతులు మీతో కలిసి ప్రయాణం చేశారా? మీరు ఆ రోజు అధికారులను పంపించి, మంత్రులను పంపించి, వాళ్ళ ఇళ్లకు పంపించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి సరే 33,000 ఎకరాలు సేకరించారు. దాని ద్వారా రాజధాని ప్రాంత రైతులకి ఏమాత్రం మీరు లబ్ధి చేకూర్చారు? నేను అడుగుతా ఉన్నాను, అమరావతి ఒక భ్రాంతి అయినా అన్న చందంగా అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించి చిన్నప్పుడు మనం అనుకుంటా ఉండేవాళ్ళం. విఠలాచార్య గారి సినిమాలోకి వెళ్తే విఠలాచార్య అట్ట మోపింగులు అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈరోజు కాస్త సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి ఈరోజు కొత్తగా బాహుబలి గ్రాఫిక్స్ తప్ప, బాహుబలి సెట్టింగులు తప్ప మీ ఎల్లో మీడియా ప్రచార ఆర్పాటాలు తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు రాజధానికి వెళ్ళటానికి ఈ రోజుకు కూడా రహదారి సౌకర్యం కల్పించలేని మీరు, మీ అసమర్థ పరిపాలన. మీరు కూడా ఈ రోజున ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్ళింది. ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కెళ్ళటం ఏంటి? అసలు ప్రపంచ బ్యాంకు మీకు ఎప్పుడు మీకు రుణం ఇస్తానని చెప్పింది? ఇది నేను ఒకటే మీ ద్వారా అడుగుతా ఉన్నా, దయచేసి ప్రపంచ బ్యాంకు నుంచి జూన్ 12వ తారీఖున మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు, ప్రపంచ బ్యాంకు ద్వారా వచ్చిన వెబ్సైట్లో ఒక లెటర్. దీంట్లో ఏముంది? ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు నిధులిస్తానని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. వాళ్ళు ఏం మాట్లాడారంటే అందరూ కూడా
అన్ని వర్గాలకు కూడా ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. సామాజిక న్యాయం పాటించలేదు. 3-4 పంటలు పండే మంచి వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి లాక్కుంది. ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉందన్న వాస్తవాన్ని జూన్ 12వ తారీఖున, అంటే మేము అధికారం చేపట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 12 రోజులు ఆనాటికి, అంటే మీరు ఏమని నమ్మబలుగుతా ఉన్నారు? 17వ తారీఖున ఆల్రెడీ మేము డ్రాప్ అయిపోయాం, ఇవ్వట్లేదు అనేది ఒక కంక్లూజన్ లెటర్. అసలు మీరు ఇంత దారుణంగా మీరు డిజైన్స్, రాజధాని డిజైన్స్ అప్రూవల్లో మొట్టమొదటిగా మీరు జపాన్కు చెందిన మకీ సంస్థతో ఒక ఒప్పందం, ఆ ఒప్పందం ఎందువలన కమిషన్లో, లేకపోతే మీకు సూట్ కేసులు ముట్టలేదో, లేకపోతే మీకు డబ్బు సంచులు ముట్టలేదో, ఆ సంస్థ పక్కన పెట్టారు. ఆ సంస్థ పక్కన పెడితే వాళ్ళు అసలు ఆ సంస్థ ఒక పేద భారత ఆర్కిటెక్చర్ కౌన్సిల్కి ఒక లెటర్ రాసింది. ఏమని రాశారు, ఎంత ఘోరంగా రాశారంటే దేశ ప్రతిష్టను మంట కలిపే విధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మన, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అనే దాని మీద ఈ సంస్థ చైర్మన్ పుమిహికో ఆయన ఒక లెటర్ రాశారు. ఏమని రాశారు తెలుసా, ఎంత ఘోరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన ప్రభుత్వాన్ని ఎండగట్టిన విధానం ఒకసారి మనం చూసుకుంటే, మన పరువు ప్రతిష్టల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా దిగజార్చింది అనే విషయాలు ఒక్క 2 సెంటెన్సులు మీకు చెప్తా. 2011 చివరిలో మేము భారత్లోకి అడుగుపెట్టాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన 2 అనుభవాలని ప్రత్యక్షంగా చూశాం. అందులో ఒకటి బీహార్ కాగా, మరొకటి ఆంధ్రప్రదేశ్. బీహార్లో వ్యాపారం ఉన్నా అక్కడ పనిచేయాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితులను చవి చూడవలసి వస్తుందంటూ ఒక ప్రచారం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 స్టేట్, దేశంలో వ్యాపారాలకు అత్యంత అనుకూల రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటించిన పోస్టర్లు కనిపిస్తాయి. 5 ఏళ్లలో మాకు కనిపించింది ఏమిటంటే బీహార్ రాష్ట్రం ఒక చక్కటి ప్రణాళికతో, సుపరిపరిపాలనతో దూసుకుపోతుండగా ఏపీ మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగాహన లేకుండా గజిబిజి వాతావరణాన్ని సృష్టించింది. నిబద్ధత లేని విధానాలతో విశ్వాసం కోల్పోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బీహార్లో మ్యూజియం నిర్మించడానికి కాంట్రాక్ట్ దక్కించుకోవటమే కాకుండా దాన్ని సకాలంలో పూర్తి చేశాం. ఈ సమయంలో ఎక్కడా ప్రభుత్వం మా పనిలో జోక్యం చేసుకోలేదు. కానీ దీనికి భిన్నంగా ఏపీలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే ఇంత చెత్త పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనేది మీరు ఎంపిక చేసిన, మీరు మొట్టమొదటిగా ఎంపిక చేసిన మకీ సంస్థ మన రాష్ట్రం మీద ఇచ్చిన రిపోర్టు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్లిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎంత గొప్పగా చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ఇప్పుడే చూశాను నేను లోకేష్ బాబు ట్వీట్లు. తొగ్లక్ పరిపాలన ఎవరయ్యా అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎవరు బాబు? లోకేష్ బాబు, మీ నాన్న నారా చంద్రబాబు నాయుడు. తక్కున
పాలు తాగే పిల్లవాడిని లేపి అడిగినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగ్లక్ లాగా పరిపాలన చేసిన వ్యక్తి, తుగ్లక్ లాగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే టక్కుని చెప్పిన సమాధానం నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. ఈరోజు ఏదో ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్ళిపోవటానికి అసలు మీరు ఏం చేశారా ఈ 5 సంవత్సరాల్లో? ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎంత ఘోరంగా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు, ఎంత ఘోరంగా మీరు ఆ భూముల్ని చూపించి డబ్బులు దోచుకున్నారు ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజున గమనించారు కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిన్ను మీ నాన్న అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాలనే స్పృహ మీలో ఉంటే మీరు ఇంతవరకు రాజధానిలో ఎందుకు మీరు సొంత ఇల్లు కట్టుకోలేకపోయారు? డైరెక్ట్ సమాధానం చెప్పగలరా? నారా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా ఈరోజు ఏదో మేమేదో రాజధానిని తీసేస్తామన్నట్టుగా, లేకపోతే రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నట్టుగా ప్రచారం చేసి ఏదో సానుభూతి పొందాలి, ముసలి కన్నీరుతో ప్రజలేదో మమ్మల్ని వచ్చేసేసి ఏదో ఇప్పుడు జై కొట్టాలన్న ఆలోచనల్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఎవరు నమ్మరు. మీరు ఇన్ని ముసలి కన్నీళ్లు కాచిన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఈరోజు మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, రాజధాని నిర్మిస్తామని చెప్పేసి అంత భ్రాంతితో ప్రజల్ని నమ్మించి ఈరోజు ఒక అట్ట సెట్టింగులు, గ్రాఫిక్స్, విఠలాచార్య మోపింగులు తప్ప ఏది కూడా మీరు చేయలేని మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకు లేదు. ఆ అర్హత కోల్పోయారు. ఈరోజు మా నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటామన్నాడు? రాజధాని నడిబొడ్డులో తాడేపల్లిలో ఉంటా ఉన్నాం. మా ఆఫీస్ ఎక్కడుంది? రాజధాని నడిబొడ్డులో ఉంది. మీకు ఆఫీస్ ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఇల్లుందా? లోకేష్ బాబు నీకు ఇల్లుందా? అసలు కొంచెం కూడా జ్ఞానం లేకుండా, కొంచెం కూడా స్పృహ లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? ఎంత ఘోరంగా మీరు సింగపూర్ కంపెనీతో మీరు ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్ కంపెనీకి మీరు కోర్ క్యాపిటల్లో 1691 ఎకరాన్ని కట్టబెట్టారే. అసలు ఎన్ని సూట్ కేసులయ్యా మీరు కొట్టేసింది? మీ భాగోతం అంతా కూడా బయటకు వస్తుంది. మీరు క్యాపిటల్లో నిర్మాణం చేస్తామని చెప్పేసి మీరు ఎంత దోచుకున్నారో, మీరు ఎంత దోపిడీ జరిగిందో అంతా కూడా బయటికి తీస్తాం. దయచేసి ఏదో ఎగిరిపాటు పడపకండి. మేము వచ్చి 45 రోజులే. 45 రోజుల్లోనే ప్రజల మనసులు చూరగొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు నీతివంతమైన పరిపాలన అందిస్తా ఉన్నాం.